హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వానిస్ కిచెన్ సో ఈరోజు గోంగూర పుల్లగూర చేస్తున్నాం అనమాట అంటే ఇది ఆల్ బిర్యానీస్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది సో ఈ కర్రీ కోసం రెండు కట్టలు గోంగూర టూ టొమాటోస్ టెన్ గ్రీన్ చిల్లీ వన్ బ్రింజాల్ అండ్ వన్ ఆనియన్ సో ముందుగా ఒక బౌల్ తీసుకుని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ టొమాటోలు నెక్స్ట్ పచ్చిమిర్చి అలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి నెక్స్ట్ ఒక చిన్న వంకాయ అలా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ పసుపు నెక్స్ట్ ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఒక లవంగ మొగ్గ ఇవి అన్నీ ఒకసారి స్పూన్తో అలా కలిపేసి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకుని కరివేపాకు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇట్లా వాటర్ బాయిల్ అవుతూ ఉంటే అప్పుడు గోంగూరను యాడ్ చేసుకోవాలి గోంగూర అంతా పెట్టేసి ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ సాల్ట్ మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత మనకి ఇట్లా మెత్తగా కుక్ అయిపోతుందండి సో ఇప్పుడు దీన్ని మనం మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి మనకిక్కడ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకొని చూసుకొని మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది దీనికి ఇంకా తాలింపు ఏం అక్కర్లేదండి డైరెక్ట్గా ఇలా తీసుకోవడమే బిర్యానీలోకి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది సో మన కూంగూర పుల్లగూర రెడీ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ